నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. విశాఖలో కరోనా కలకలం, పెరుగుతున్న పాజిటివ్ కేసులు. మందుబాబులకు గుడ్ న్యూస్. సోమవారం నుండి మద్యం విక్రయాలకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్. స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు క్వారంటైన్ లో కరోనా పరీక్షలు. అర్చకులకు సరుకులు పంపిణీ చేసిన వైసీపీ వంశీకృష్ణ కరోనాను తరిమి కొట్టాలని మంత్రి ముత్తంశెట్టి పిలుపు. అధిక శాతం తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ. ఇక వార్తలన్నీ వివరాలకు వెళ్దాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత పగడ్బందీ నిబంధనలు అమలు చేసినా విశాఖలో కరోనా వ్యాప్తికి కళ్ళెం వేయలేకపోతున్నారు. ఇటీవల నగరంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా గోపాలపట్నంలో మరో మహిళకు అనుమానిత లక్షణాలు ఉండడం కలకలం రేపింది. ఇప్పటికే జిల్లాలో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. గోపాలపట్నంలో తాజాగా ఓ మహిళకు అనుమానిత లక్షణాలు కనిపించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలను విస్తరిస్తోంది. ఇటీవలే నగరంలో 2 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం సమీపంలో గల పవన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కేజీహెచ్ స్టాఫ్ నర్సు కూడా కరోనా లక్షణాలు బయటపడడంతో ఆమెను హాస్పిటల్కి తరలించారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మళ్లీ కరోనా అనుమానిత కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గోపాలపట్నం ప్రాంతంలో కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. వాహనాల రాకపోకలను, జనసంచారాన్ని నియంత్రించి వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. వెస్ట్ ఏసీపీ స్వరూపారాయణ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈరోజు గోపాలపట్నం పరిధిలో ఒక కరోనా కేసు డిటెక్ట్ అయిందండి. ఆవిడ కేజీహెచ్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. ఆవిడకి 2 డేస్ నుంచి చాలా మైల్డ్ ఫీవర్, తర్వాత కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది. అంతే తప్ప పెద్దగా ఏమీ ఫీవర్ రావడము, దగ్గు ఇలాంటి స్నీజింగ్ ఏమీ లేవు. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం కూడా సింప్టమ్స్ కూడా లేకుండా కూడా మనకి కరోనా లోపల ఎఫెక్ట్ అవుతుంది. అలాగే కొన్ని కేసులు మేము పరిశీలించాము. వాటిలో చనిపోయిన వాళ్ళల్లో ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక 3-4 కేసెస్లో మేము చూసాం. అది ఏంటంటే పొరపాటుగా కిడ్నీ వ్యాధిగా కూడా పొరపడే అవకాశం ఉంది. అంటే ఈ కరోనా ఎఫెక్ట్ లాస్ట్ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ గాను, లంగ్స్ గుండ్లు పడిపోయి ఫెయిల్యూర్ గాను రకరకాలుగా కూడా ఇది చూపించి చావుకి కారణమవుతుంది. కాబట్టి ఈ రెడ్ జోన్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏమీ సింప్టమ్స్ కనపడవు. అసలు మనకు ఉన్నదని కూడా మనకి తెలియకుండా, అది లాస్ట్ స్టేజ్ వరకు కూడా మనకి తెలియకుండా కూడా ఉంటుంది. సో ఈ రెడ్ జోన్ ఇక్కడ మేము పూర్తిగా బ్లాక్ చేస్తున్నాము. ఒక రేపు ఈ ఫిష్ మార్కెట్ని, అలాగే మటన్ మార్కెట్, మటన్ చికెన్ అమ్మే షాపులు కూడా ఈ రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా రేపు మూసేయిస్తున్నాము. మందుబాబులకు కిక్కిచ్చే సమాచారం విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మరో 2 వారాలు పొడిగించినప్పటికీ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులకు అనుమతినిచ్చింది. దీంతో ఈ నెల 4వ తేదీ నుండి మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. కరోనాతో అన్నీ లాక్డౌన్ అయ్యాయి. గత 2 నెలలుగా అత్యవసర, నిత్యావసర దుకాణాలు తప్ప మిగిలినవి అన్నీ బంద్ అయ్యాయి. మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో చుక్క దొరక్క మందుబాబులు చిర్రెత్తిపోయారు. మందు కోసం ఎన్నో అడ్డదారులు తొక్కారు. ఎంత ధర వెచ్చించైనా కొనుక్కోవడానికి రెడీ అయ్యారు. లాక్డౌన్ సమయంలో దొడ్డిదారి మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. అయితే వీటన్నిటికీ ప్రస్తుతం చెక్ పడింది. కేంద్ర ప్రభుత్వం 2 వారాల పాటు లాక్డౌన్ను కొనసాగించినప్పటికీ గ్రీన్, ఆరెంజ్ జోన్లో వెసులుబాటు కల్పించింది. లాక్డౌన్లో సడలింపు ఇవ్వడంతో ఈ నెల 4వ తేదీ నుండి రాష్ట్రంలో మద్యం విక్రయాలు పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బార్లకు అనుమతులు ఇవ్వకుండా మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతులిచ్చి భౌతిక దూరం పాటించే విధంగా మద్యం విక్రయాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏది ఏమైనా 2 నెలల పాటు నోరు కట్టుకున్న మందుబాబులు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయన్న వార్త వినగానే ఎగిరి గంతులేస్తున్నారు. జీవనోపాధి నిమిత్తం గుజరాత్కు వెళ్లి కరోనా లాక్డౌన్ వల్ల అక్కడ చిక్కుకున్న మన రాష్ట్ర మత్స్యకారులు జగన్మోహన్ రెడ్డి సర్కారు చొరవతో స్వస్థలాలకు చేరుకున్నారు.
విశాఖకు చేరుకున్న జిల్లా మత్స్యకారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైల్వే క్లబ్ శ్రీనివాస్ కళ్యాణ మండపం ఆశీర్వాద్ కళ్యాణ మండపాల్లో అధికారులు వారికి బస ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహించారు. క్వారంటైన్ అనంతరం నెగిటివ్ అని తేలిన మత్స్యకారులను వారి ఇళ్లకు పంపించనున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఫణి ప్రకాష్ చెప్పారు. ఈ COVID-19 వల్ల గుజరాత్లో ఇరుక్కుపోయినటువంటి మన మత్స్యకారులు మన జిల్లాకి రావడం మొదలుపెట్టారు. మరి సుమారుగా 418 మత్స్యకారులు మన జిల్లా నుంచి వేట కోసం జీవనభృతి కోసం వేరే రాష్ట్రానికి గుజరాత్కి వెళ్ళారు విషయం అందరికీ తెలుసు. దాంట్లో నిన్న రాత్రి 58 మంది, ఇవాళ ఉదయం ఒక 18 మంది, మొత్తం 76 మంది ఇప్పటి వరకు మన విశాఖపట్నం సంబంధించిన మత్స్యకారులు మన సెంటర్కి రీచ్ తీసుకొచ్చాం. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు ఇంక్లూడింగ్ మాస్కులు, శానిటేషన్ కిట్లు, టూత్ బ్రష్లు, టంగ్ క్లీనర్స్, మంచి ఫుడ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన సూచనలతోటి ఏర్పాట్లు రెవెన్యూ యంత్రాంగం చేస్తోంది. మరి మన మత్స్యకారులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిన్న ప్రభుత్వం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకుని వారి యొక్క సమస్యని అధిగమించి వాళ్ళందరూ కూడా వారి వారి కుటుంబాలు చేరడానికి తగు చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మత్స్యశాఖ కూడా వీళ్ళందరి యొక్క సమాచారాన్ని సేకరిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ ఇటు డాక్టర్స్ చేస్తున్నటువంటి టెస్టులకి సహకరిస్తూ మత్స్యకారుల్ని ఓదార్స్తూ వాళ్ళకు మోటివేట్ చేస్తూ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే విధంగా తగు చర్యలు మత్స్యశాఖ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా దేవాలయాలు మూతపడడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పేద బ్రాహ్మణులకు వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అండగా నిలుస్తున్నారు. దీనిలో భాగంగా చిన్న వాల్చేరు జీవీఎంసీ స్కూల్లో బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, ఉత్తర తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తలు కేకే రాజు, విజయ నిర్మలుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు, ప్రభుత్వాలు ఐక్య పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో అర్చక సోదరులకి బియ్యం, కందిపప్పు రేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆల్రెడీ 5,000 రూపాయలు ఇచ్చింది. వీటితో పాటు మరి రోజున మా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అర్చకులకు ఈరోజు కార్యక్రమం ఏర్పరచడం చాలా సంతోషం. తప్పనిసరిగా అర్చక సోదరులు అందరికీ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. వారి యొక్క అభివృద్ధికి తప్పనిసరిగా కృషి చేస్తామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారు తమ పిల్లలను ఏ మాధ్యమంలో చదివించారో, చదివిస్తున్నారో సమాధానం చెప్పాలని అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధిక శాతం తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నారని చెప్పారు. అధికార భాషా సంఘానికి బోధనా మాధ్యమానికి అసలు సంబంధమే లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు తీరును తమ సంఘం పర్యవేక్షిస్తుందని చెప్పారు. జగన్ సర్కారు రాష్ట్రంలో 1 నుంచి 10 తరగతుల వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ జీవోను తీసుకొచ్చినట్లు చెప్పారు. పాఠశాలల్లో ప్రవేశపెట్టే విధానం మీద హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఆ జడ్జిమెంట్ని ఆధారం చేసుకుని కోర్టులో కేసు వేసిన 3 నలుగురు పెద్ద మనుషులు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఇక ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ గారు, అందరూ కూడా ప్రభుత్వాన్ని తిట్టారు, తర్వాత నన్ను కూడా తిట్టారు. అయితే ఈ పెద్దలు గమనించవలసిన విషయం ఏమిటంటే వీళ్ళ పిల్లలు ఎవ్వరూ కూడా తెలుగు మీడియంలో చదవట్లేదు. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళ కోరిక ఏమిటి, ప్రత్యామ్నాయంగా తెలుగు కూడా బోధనా మాధ్యమంగా ఉండాలని కేసు వేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసింది. ఏమని, ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ తెలుగు మీడియంలో చదువుకుంటాము అనేటువంటి వారికి మండలానికి ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి మేము రవాణా, ఉచిత రవాణా కల్పిస్తామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అఫిడవిట్ వేసేసింది. అంటే దాని అర్థం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం జడ్జిమెంట్ రావడానికి 20 రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా తెలుగు మీడియం కూడా చదువుకోవచ్చని ఇచ్చేసింది, అంగీకరించేసింది. ఇంకా మేమేదో సాధించామని చెప్పి వీళ్ళు దెబ్బలు తరచుకోవడంలో పెద్ద ప్రయోజనం లేదు. అయితే ఈ పెద్ద మనుషులు చేయలేక ఏం చేయాలంటే చేశారు, కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అన్నారు. మరి ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమంతో పాటు
తప్పనిసరిగా తెలుగు మాధ్యమం కూడా ప్యారలల్గా ఒక క్లాస్ ఉంచుతారా? ఉంచమని వీళ్ళు డిమాండ్ చేయగలరా? ఈ పెద్దలు వీళ్ళకి తెలుగు మీద అంత ప్రేమ ఉంటే, తెలుగు భాషాభిమానులు అయితే. టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గ పరిధి పార్టీ కార్పొరేట్ అభ్యర్థులతో సౌత్ టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న దక్షిణ నియోజకవర్గం ప్రజలకు ఆయా వార్డుల్లో కార్పొరేటర్ల అభ్యర్థులు ఏ విధంగా అండగా నిలిచి ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. కరోనా విపత్తు నుండి ప్రజలు ఉపశమనం పొందేంత వరకు సాయం కొనసాగించాలని అభ్యర్థులకు సూచించారు. ఈరోజు సౌత్ కాన్స్టిట్యూన్సీలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి నిరంతరం ఎప్పుడూ కూడా క్రైసిస్ని కూడా ఒక ఆపర్చునిటీగా మలుచుకునే పరిస్థితి మనం చూస్తాం ఎప్పుడు కూడా. ఈ క్రైసిస్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనా వైరస్ బారిన పడ్డాయి. అన్ని రంగాల వారు కూడా తీవ్రమైన నష్టం అనుభవించాయి. స్లమ్స్ అనగానే ఎక్కువగా నష్టం వచ్చేది స్లమ్స్కే. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పాత నగరం, స్లమ్స్లో ఎక్కువగా ఉండే కాన్స్టిట్యూన్సీ సుమారు 115,000 కుటుంబాలు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. 115,000 కుటుంబాలని ఈరోజు మా నాయకులు, మా కార్యకర్తలు ప్రతి గడప గడప కూడా టచ్ చేసి మా నాయకులేమో వాళ్ళ శక్తి మేర సహాయం చేయడం జరిగిందన్నమాట. ఇది నిజంగా ప్రపంచంలోనే ఒక రికార్డ్ అని చెప్పేసి నేను అనుకుంటానమాట. ఈ ఏదైనా కాన్స్టిట్యూన్సీ ఉంది ఒక ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంటే అది దక్షిణ నియోజకవర్గంలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ చేశాము, బ్లీచింగ్ పౌడర్ జల్లడం, మాస్కులు అందించడం, ధైర్యం చెప్పడం, వాళ్ళకి బియ్యం కానీ పప్పు కానీ లేదనుకుంటే కాయగూరలు, చికెన్, ఎగ్స్ ఈ రకంగా అనేక రకంగా అన్నీ అందించడం జరిగిందన్నమాట. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 27వ వార్డు ప్రజలకు వార్డు కార్పొరేటర్ అభ్యర్థి నీలపు సర్వేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ ట్యాక్సీరాజు సహకారంతో జోన్2 కార్యాలయం సమీపంలోని బిఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను మానవతావాదులు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఏరియా పరిసర ప్రాంతాల్లో రాజుగారు, మాజీ కార్పొరేటరు నిధులతో నిత్యావసర సరుకులు ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇవాళ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సర్వేశ్వరరెడ్డి గారు, లంకా శ్రీను గారు, చిన్న గారు, అలాగే మాజీ కార్పొరేటర్ పోతిరాజు గారు, ఇంకా మహిళా నాయకురాళ్ళు అందరికీ కూడా ఈరోజు ఇందులో పాల్గొని ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు. సరే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మీరు ఉదారమైన స్వభావంతో మీ శక్తి మేరకు మీరు ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఏరియాల్లో మీరు సాయం చేసేటటువంటి కార్యక్రమం చేయండి, సేవా కార్యక్రమాలు పిలిపివ్వడం, దాన్ని అందుకుని గడిచినటువంటి నెల రోజుల పైచిలకు నుంచి కూడా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా ముందుకొచ్చి ప్రతి వార్డులో కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకోవడం, ప్రజలందరూ కూడా దాన్ని సహకరించడం అనేది నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేసినటువంటి మాజీ కార్పొరేటర్ రాజుగారిని మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు 27వ వార్డు అశోక్ నగర్లో పెద్దలు మన ట్యాక్సీరాజు గారు, కేవీఎస్ రాజు గారు ఆర్థిక నిధులతో ఇక్కడున్న పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీకి ఈరోజు ఈ యొక్క ఏరియా పార్ట్ని డిసైడ్ చేసుకున్నారండి. చక్కని ఇంటికి సరిపడే, వారానికి సరిపడే అంత నిత్యావసర సరుకులు, కాయగూరలు మొత్తానికి కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతో మంది ప్రజలు మనల్ని పొందారండి. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి అతని సొంత నిధులతో ఏర్పాటు చేసి ప్రజలకు అందించిన ఈ యొక్క కార్యక్రమానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. చాలా చక్కగా సహకరించారు. ఈ 2 రోజులు ఈ యొక్క ఏరియాకి కవర్ చేయడం కోసం ఎంతో శ్రమించి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు రాజకీయ పార్టీలతో పాటు సేవా సంస్థలు, ఉద్యోగ సంఘాలు ముందుకొస్తున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజుల చేతుల మీదుగా అక్కయ్యపాలెం ఐసీడబ్ల్యూ బిల్డింగ్ సమీప ప్రాంతంలోని పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అందరికీ ధన్యవాదాలు. మనం చేపట్టడం జరిగింది. అయితే గౌరవ ఈరోజు
రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఏదైతే ఉన్నారో వారందరి ఇబ్బందులు మన సార్ తెలియజేశారు. అవన్నీ వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాట్ అమ్మడం కోసం కానీ ఏదైనా ఒక సైట్ డీల్ చేయడం కోసం కానీ చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే బోత్ పార్టీస్ అగ్రీ అవ్వాలి. అగ్రీ అయితేనే కానీ ఒక డీల్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలామంది డబ్బులు ఇస్తారు. కొంతమంది ఎవరో రకరకాల ఇబ్బందులు పడతూ ఉంటారు. ఈయన చెప్పినట్టుగా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ తక్కువైనా సరే వారు ఎందుకంటే కంపెనీస్ అన్నీ డైరెక్ట్ చెక్ రూపంలో పేమెంట్లు ఇస్తే వాళ్ళకు వచ్చే కమిషను దాంట్లో టీడీఎస్ కట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటూ ఫైల్ చేస్తే వారు భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాళ్ళకి తింటానికి తిండోనా లేకపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ మన రేషన్ కార్డులు మాత్రం వాళ్ళకి తీసేయడం జరుగుతుంది. సో ఈ ఇబ్బందుల వలన ఇవన్నీ పరిశీలించి దీనికి కూడా వీరు చెప్పినవన్నీ మాకు ఒక లిఖితపరంగా మీరు ఇవ్వండి. నేను డెఫినెట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి అవసరమైతే మన పార్లమెంట్లో కూడా ఈ ఇష్యూ మీద ఏదైనా రేజ్ చేసి మనం దాని మీద చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగ వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏజెంట్స్ అందరికీ పాపం ఈ నెల రోజుల నుంచి ఏమి పని లేకపోవడం వల్ల నిత్యావసర వస్తువులు మీరు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. మీరు చెప్పినట్టుగా కేకే రాజు గారు నేను కూడా మన మంత్రి గారి సమక్షంలో ఒకసారి ఆలోచించి మా తరఫున కూడా ఏ విధంగా సాయం చేయాలో కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి చాలామంది పేదవారు ఉన్నారు, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే కుటుంబం అంటే మూడు బెళ్ళగా కాదు, మూడు బెళ్ళ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, ఏడు మంది ఉంటారు కుటుంబం అంటే. వాళ్ళందరికీ మూడు సార్లు రేషన్ ఇచ్చినా కందిపప్పు పంచదారు ఇచ్చినా కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నారని మన మోహన్ రావు లాంటి దాతలు ముందుకొచ్చే రోజున ఎంతమందికి మోహన్ రావు మరి 150-200 మందికి మరి సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. 150 కుటుంబాలకి తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో దాతలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం ప్రభుత్వం ఆదుకుంటుంది, నాయకులుగా మేము ఆదుకుంటాం, దాతలు కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ లాక్డౌన్ని పాటించండి. ఏదైనా అత్యవసర పరిస్థితులు లాంటి పరిస్థితులు బయట రావాల్సి వస్తే తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మీ అందరికీ పెద్ద విజ్ఞప్తి చేస్తూ మరి లాక్డౌన్ కట్టడికి కానీ లాక్డౌన్ విజయవంతంగా అమలు చేయడానికి కానీ కరోనా కట్టడికి కానీ ప్రభుత్వం అన్ని రకాల చిత్తంతో ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కరోనా లాక్డౌన్ వల్ల రక్త నిల్వలు నిండుకున్నాయి. ఈ కొరతను కొంతవరకు తీర్చేందుకు సిఐటియు రక్తదాన శిబిరాన్ని నిర్వహణకు ముందుకొచ్చింది. దీనిలో భాగంగా కలెక్టరేట్ సమీపంలోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పివి సుధాకర్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావులు మాట్లాడారు. ఆపద సమయంలో పునర్జన్మనిచ్చే ఉత్కృష్ట రక్తదాన శిబిరానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జూన్ 14 రక్తదాన దినోత్సవం కొరకు ఈ శిబిరాలు కొనసాగుతాయని చెప్పారు. అందరూ కూడా రక్తదానం చేయటం అనేది పరిపాటి అయితే ఈ సంవత్సరం మేడేని పురస్కరించుకుని లాక్డౌన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ రక్తదాన ప్రక్రియ జరుగుతూ ఉంది. మేడేని పురస్కరించుకుని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరం జరుగుతుంది. ఇందులో ఫిజికల్ భౌతిక దూరాన్ని పాటించి అందరూ కూడా మాస్కులు అవి వేసుకుని చాలా క్రమశిక్షణతో బ్లడ్ డొనేషన్ అది చేయటం జరుగుతుంది. ఈసారి ప్రతి సంవత్సరం సిఐటియు ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసినా కూడా ఈసారి ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి కారణం ఏంటంటే ఈ లాక్డౌన్ ఉన్నప్పుడు చాలామంది రక్తం ఇద్దామన్నా సరే ఇవ్వలేని పరిస్థితి అయినా కూడా వీళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగిన డోనర్స్. వీళ్ళందరూ కూడా కార్మికులందరూ కూడా యోధుల్లాగా ఎప్పుడైతే మనకి అత్యవసరమో రక్తం ఆ టైంలో వీళ్ళందరూ ఇవ్వటం అనేది నేను చాలా ఒక గొప్ప పని కింద నేను భావిస్తున్నాను. ఏప్రిల్ నుంచి సహజంగా రక్త కొరత అనేది ఉంటుంది హాస్పిటల్స్లో. దాన్ని పూడ్చేదానికి గత కొన్ని సంవత్సరాల నుంచి సిఐటియు అనేక బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు కూడా డెలివరీస్లోనూ తలసేమియా అలాగే కొన్ని అత్యవసర కేసుల్లో రక్తం చాలా కొరతగా ఉంది అనే హాస్పిటల్స్లో కూడా. అందుకని గత 5 రోజుల నుంచి సిఐటియు ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి ఒకే రోజు 650 నుంచి 700 యూనిట్లు సిఐటియు స్టీల్ ప్లాంట్ ద్వారా ఇవ్వడం, గవర్నర్ అవార్డులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ విధంగా అత్యున్నతంగా రక్తదానం చేసేదానికి సిఐటియు కార్మికుల్ని అలాగే యువకుల్ని ప్రోత్సహించి
ఈ రక్తదాన శిబిరాలను తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. అన్ని రకాలు ఇప్పటి నుంచి కూడా జూన్ 14 అంతర్జాతీయ రక్త దినోత్సవం వరకు కూడా ఈ క్యాంప్స్ అనేటువంటి నిరంతరంగా కూడా కొనసాగుతాయి. కొన్ని వందల మందితో ఈ రకంగా రక్తదానానికి ఇంకా దాతలు ముందుకు రావాలని, రక్త కొరత అనేది ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలో ఎక్కడ కూడా లేకుండా మనం నివారించేదానికి చేయటం అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యుత్ మీటర్ రీడర్స్ను వైసీపీ ఆదుకుంది. పార్టీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో తూర్పు తీర విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్కు నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. నా పేరు అనిల్ కుమార్ రాజు. ఈ 14వ వార్డులో ఈరోజు ఏపీపీడిఎస్ఎల్ ఆఫీసులో 3 నెలలుగా ఈ ఏదైతే మీ ఇంటింటికి వచ్చి మీటర్ రీడింగ్స్ తీస్తారో వాళ్ళందరూ సుమారు ఒక 80 మంది వర్కర్లు ఉంటే వాళ్ళకి మా వంతు సహాయంగా ఇవాళ నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మినిస్టర్ గారు అవంతి శ్రీనివాసరావు గారు, ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గారు, నగర అధ్యక్షులు వంశీకృష్ణ గారు, అలాగే మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. మా వంతు సహాయంగా వీళ్ళందరికీ మాకు తోచిన సహాయం చేస్తున్నాం. కరోనా వల్ల బడుగులు, శ్రమజీవుల జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. అసంఘటిత రంగ, వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలోనికి నెట్టబడ్డాయి. రెక్కాడితో గానీ డొక్కాడిని వలస కార్మికులు, శ్రమజీవుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాల దగ్గర సరైన ప్రణాళికలు లేవని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి చెప్పారు. కరోనా మహమ్మారి కష్టజీవులను మరింత కష్టపెడుతోంది. వారిని ఉపాధికి దూరం చేసి ఆకలి చావులకు దగ్గరగా నెడుతోంది. దేశవ్యాప్తంగా గత 40 రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికై అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. అసంఘటిత రంగ, వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలోనికి నెట్టబడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు లేక రైతాంగం ఆర్థికంగా కుంగిపోతోంది. ఒప్పంద కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, హమాలీలు, వలస కూలీల ఇక్కట్లు వర్ణనాతీతం. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాల దగ్గర సరైన ప్రణాళికలు లేవనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ నియంత్రణకు అమలు చేస్తున్న లాక్డౌన్ను ప్రభుత్వాలు మరోమారు పొడిగించాయి. దీనివల్ల బడుగుల జీవితాలు మరింత దుర్భరం కానున్నాయి. ఈ విపత్తు సమయంలో గొడవలలో మూలుగుతున్న ఆహార ధాన్యాలను పంచిపెట్టి సామాన్యులను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2 ఏళ్లకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నప్పటికీ ఈ విపత్తు సమయంలో బడుగులు, శ్రమజీవుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం వాటిని వినియోగించకపోవడంపై సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మండిపడుతున్నారు. కరోనా వల్ల కాయ కష్టానికి దూరమైన శ్రమజీవులను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఉద్ఘాటించారు. ప్రతి కుటుంబానికి 50 కేజీల ఆహార ధాన్యాలతో పాటు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈరోజు కరోనా విపత్తు వలన అసంఘటిత రంగం, అలాగే వ్యవసాయ రంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడింది. రైతు పూర్తిగా దెబ్బతినిపోయాడు. ఇప్పటికే అప్పులూబులో ఉండి ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి రైతులు ఈ కరోనా వలన వాళ్ళు పండించినటువంటి పంటలకి, ఆ ఉత్పత్తులకి, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం లేక చాలా ఇబ్బంది పడి మరింతగా వాళ్ళు ఆర్థికంగా కుంగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అసంఘటిత రంగంలోని, అలాగే రోజుకూలు చేసుకునేటటువంటి భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, హమాలీలు కానివ్వండి, అసంఘటిత రంగంలో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అదేవిధంగా వలస కూలీలు, ఈరోజు వలస కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యం. అందుకనే వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం దగ్గర సరైనటువంటి ప్రణాళిక లేదు. ఈ నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేశారు. ఈ నెల 17వ తారీఖు దాకా పొడిగించారు. మంచిదే ఒక విధంగా దాన్ని నివారించడానికి, కానీ అది పొడిగించేటప్పుడు వీళ్ళ స్థితిగతులు చూడాలి. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే 2 సంవత్సరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. సహజంగా 1 సంవత్సరానికి ఎప్పుడు ఉంచుతారు. మన దగ్గర రెట్టింపు ఉన్నాయి.
ఇప్పుడు ఆ నిల్వల నుంచి ఆ బియ్యం ఆ నిల్వల నుంచి తీసుకొని శానిటైజర్లు తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పని అంటున్నారు. మేము అంటుంది శానిటైజర్లు కాదు, ఇక్కడ ఆకలితో మరణాలకు గురవుతూ ఉన్నారు, ఆకలి చావులు సంభవించేటటువంటి పరిస్థితి ఉంది, ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 50 కేజీల చొప్పున ఆహార ధాన్యాలు ఇవ్వాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా చెరొక 5000 చొప్పున ప్రతి కుటుంబానికి 10000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు అభాగ్యులకు ప్రజల రక్షణార్థం కరోనా నియంత్రణకై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కాశీ విశ్వనాథరాజు ఫుడ్ పంపిణీ చేసి ఆకలి తీరుస్తున్నారు. లాక్డౌన్ మొదలు ఇప్పటి వరకు 265000 మందికి భోజనాలు పంపిణీ చేసినట్లు విశ్వనాథరాజు చెప్పారు. ఆదివారంతో తమ సేవా కార్యక్రమం ముగుస్తున్నట్టు చెప్పారు. బలహీన వర్గాలు, వలస కార్మికులకి ఏదన్నా చేయాలన్న ఆలోచనతో నేను మిత్రుడు నరేష్ గారు కలిసి రోజుకు ఒక 5000 ఆహార పొట్లాలు తయారు చేయించి వివిధ వర్గాల ద్వారా పంపిద్దామని చెప్పి ఆలోచించడం జరిగింది. దానికి షిరిడి సాయిబాబా ఆలయం అబ్బుల్ గారు కూడా మాకు పూర్తి మద్దతు ఇచ్చి ఆయన ఈ ప్రాంగణంలో ఒక దైవ సన్నిధి, ఒక పక్క నిత్య అగ్నిహోత్రం, ఒక పక్క గోశాల, ఇంత పవిత్రమైన ప్రదేశంలో మేము రోజు చేయగలగడానికి 5000 మందికి అనుకుంటే అది ఈ రోజుకి 17500 మంది అవుతుంది. రోజుకి 17500 మంది చొప్పున ఏప్రిల్ 14 నుంచి మే 3 వరకు కూడా మేము ఇవ్వగలుగుతున్నాం. ఇందులో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి జీవీఎంసీ శానిటరీ సిబ్బందికి ఇవ్వగలుగుతున్నాం, వైద్య సిబ్బందికి ఇవ్వగలుగుతున్నాం, పోలీసు సిబ్బందికి ఇవ్వగలుగుతున్నాం. అంతేకాకుండా మీడియా మిత్రులు కూడా ఉదయం వస్తే హోటల్స్ లేవు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు మీడియా కవరేజ్ కోసం, వారికి కూడా ఏదన్నా చేయాలని ఒక మిత్రుడి సలహాతో మీడియా మిత్రులు కూడా కొంతమంది వీడియోగ్రాఫర్స్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. తగరపోల్స్ నుంచి అటు అగ్నంపూడి వరకు, ఇటు పెందుర్తి నుంచి పద్మనాభం వరకు అన్ని చోట్లకి మన ఆహార పొట్లాలు ఉదయం 6 నుంచి డిస్పాచ్ మొదలెడితే 9 లోపల మొత్తం అయిపోతున్నాయి. రోజుకి 17000 చేయగలుగుతున్నాం. ఇవాళకి 267000 అయింది, రేపుతో మాకు 285000 పూర్తి అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో జీవీఎంసీ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేశారండి, అంటే ఎంతోమంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు, వీళ్ళందరినీ షెల్టర్లెస్ హోమ్స్లో పెట్టాము, వీళ్ళందరికీ ఒక 2000 మందికి ఫుడ్ ఇవ్వమన్నారు. అలాగే అన్నామండి, అది తెలుసుకుని ఫుడ్ బాగుందని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ సన్యాసరావు గారు ఆయన ఫోన్ చేసి విశాఖపట్నం శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారండి, వాళ్ళకి షాప్లు ఏం ఓపెన్ చేయట్లేదు, తెల్లారుజామున 5 గంటలకు వస్తారు, ఫుడ్ ఉండట్లేదు, 6000 మంది ఉన్నారు, 5850 మంది 6 జోన్స్లో, మీరు వీళ్ళందరికీ కొంచెం ఫుడ్ సేమ్ ఫుడ్ ప్యాకెట్స్ బిర్యానీ ప్యాకెట్స్ ఇవ్వమన్నారండి, వాళ్ళు 6000 మంది కూడా ఇచ్చేవండి. అలాగే మన తర్వాత మన రమణ గారు, మల్లిక్ గారు వీళ్ళందరూ పోలీస్ డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళు కూడా మనం పార్టిసిపేట్ చేయమంటే వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేస్తున్నామండి. ఇది కాకుండా ఎన్జిఓస్, ఏజ్ కేర్ ఫౌండేషన్ అని వాళ్ళు చెస్ట్ హాస్పిటల్కి, విమ్స్ హాస్పిటల్కి, ప్రెస్కి, పోలీస్కి, ఇలాగ అనేక మందికి ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ, వీళ్ళందరూ వీళ్ళ వార్డులో పూరెస్ట్ పీపుల్ని ఐడెంటిఫై చేస్తే ఒక 6000 ప్యాకెట్లు వీళ్ళ ద్వారా రోజుకి 16 నుంచి 18000 ప్యాకెట్లు, ఇప్పుడు 270000 ప్యాకెట్లు అయినాయండి. కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాశ్రేయస్సు కోరి ప్రాణాలకు తెగించి మరీ వీధుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు ఒక్కోసారి వేళకు ఆకలి తీర్చుకునే అవకాశం వీరికి ఉండడం లేదు. ఇది గుర్తించిన స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్మిక సంఘాలు రొట్టెలు, పండ్లు, అల్పాహారం పంపిణీ చేస్తూ వారి ఆకలిని తీరుస్తున్నాయి. దీనిలో భాగంగా రైల్వే న్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఏఐటీయూసీ అనుబంధ ఆటో కార్మిక సంఘం రొట్టెలు, బిస్కెట్లను పంపిణీ చేసింది. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం అనగా పోలీస్ వాళ్ళకి, అలాగే జీవీఎంసీ శానిటరీ వాళ్ళ వర్కర్స్కి, వీళ్ళందరికీ కొని ప్రతిరోజు కొని మేము మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం అని పడాల రావణ్ గారు ఆధారంలో ప్రతిరోజు కొని ఈ 2 పూట్ల కొని ఇస్తున్నాం. ప్రభుత్వం కొని చాలా చిల్లర వద్దలకి వీళ్ళందరికీ కొని సహాయం చేస్తే చాలా బాగుంటుంది. అలాగే జనాలు కొని ఆటో డ్రైవర్లకి ఈ రోజు కొని రెక్కాడితే డొక్కాడట్లేదు. రేపు 3వ తారీఖు నుంచి ప్రభుత్వం తన వంతు సాయంగా మా ఆటో డ్రైవర్లకి ప్రతిరోజు కొని రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితి. ఈరోజు ఆటో డ్రైవర్లు ఫైనాన్షియల్ కట్టలేక, తర్వాత రెండోది ఇంటద్దులు కట్టుకో, కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. తను రేపు 3వ తారీఖు నుంచి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆటో డ్రైవర్లకి కనీసం 2 తిప్పుకున్నట్టుగా మాకు కొద్దిగా సాయం చేస్తే ప్రభుత్వం తనంతు సాయంగా మేము చాలా ఆనందపడతాము. వరుస కార్మికులు
కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. దీనిలో భాగంగా ఆ పార్టీ 50వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ నిత్యావసర సరుకులు పంపిణీ కొనసాగుతోంది. వార్డు పరిధి మురళీనగర్లో గడప గడపకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సనపల వరప్రసాద్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా తమ వితరణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ముప్పై ఎనిమిది రోజుల నుంచి కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ప్రజల మధ్యకి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గంటా శ్రీనివాసరావు గారు ఒక సుమారు 20 కుటుంబాల వరకు పేదలనే బాగా చూసి రేషన్ లేని వారికి మాత్రమే వాళ్ళకి 10 కేజీలు రైసు ఆయిల్ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఇది ఎలక్షన్ విషయం కాదు, నాకు గత చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి కష్టాలు వచ్చేటప్పుడు మనం ప్రజల మధ్య ఉండాలనే ఒక ఆలోచన అయితే నాకు ఉంది. ఈరోజుకి ప్రజల మధ్య ఉన్నాను. ఎలక్షన్ విషయం కాకుండా ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండండి. మాస్కులు అత్యవసర పరిస్థితుల్లోనే మాస్కులు ధరించి బయటికి రండి. దయచేసి ఎవరు బయటికి రావద్దు. రేపు లాకౌట్ మే 17 వరకు పెంచారు. లాక్అవుట్ లాక్డౌన్ అయిన తర్వాత కూడా కేసులు పెరుగుతున్నాయంటే లాక్డౌన్ ఎత్తేసారనుకోండి ఇంకా పెరిగిపోతాయి. అందువల్ల ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వారికి సహకారం ఇవ్వండి. ఈ 2019 కోవిడ్ విపత్తు వల్ల కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక మన రాష్ట్రమే కాకుండా దేశ ప్రజలందరూ చాలా ఇబ్బందిగా పడుతున్నారు. మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి సనపల వరప్రసాద్ ఏంటంటే మా సోదరుడు కార్పొరేటర్గా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ అతను టీడీపీ కారంగా అభ్యర్థిగా కాకుండా ప్రజల వద్దకు ఎన్నో సేవలు చేశాడు. మా నిర్ణయించిన 38 రోజుల నుంచి నిరంతరం ఏదో ఒక సేవల్లో అన్న ఈ కార్యక్రమం చేయన్నా ఈ పేదలు ఏ విధంగా ఉన్నారన్నా చాలా కష్టాలు ఉన్నారంటే ప్రతి ఏరియాకి వచ్చి తనంత సాయం తను చేశాడు. చాలా ఇదిగా చేశారు. అందుకు మేము హృదయపూర్వకంగా ఆయన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తూ ప్రతి ఒక్కరిని కష్టంలో ఉన్నా అని చెప్తే ప్రతి ఒక్కరికి వచ్చి నేను ఉన్నానంటూ సాయం చేస్తున్నట్టు వరప్రసాద్ గారిని మేము హృదయపూర్వక అభినందిస్తూ తను ఇచ్చేస్తున్నాం. అలాగే ఎందరో ఇంట్లో ఉండి ఇది బయటకు వచ్చి ప్రమాదానికి గురి కాకుండా మనందరూ ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉండాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. కరోనా లాక్డౌన్ బాధితులను ఆదుకుంటున్న 51వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ వితరణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా వార్డు పరిధి మాధవధార ఉడా కాలనీలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులు వాచ్మెన్లకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ప్రతి కుటుంబానికి అవసరమయ్యే సరుకులను ఆయన అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఈరోజు 51వ వార్డులో ఉడా కాలనీ నందు ఉన్న భవన నిర్మాణ కార్మికులకి ఈరోజు కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ కరోనా ఫలితం ఈ కరోనా మూలంగా కూలీని ఆలీ చేసుకునే పేద కూలీలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారు సూచనల మేరకు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉంటున్న వార్డులో ఉంటున్న నిరుపేదలకు ఇప్పటికే మేము 5000 మందికి కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క లాక్డౌన్ ఫలితంగా అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాళ్ళకి నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టాం. ఇది భవిష్యత్తులో కూడా ఈ యొక్క కరోనా ఏదైతే ఉందో ఈ వ్యాధిని అరికట్టాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా మేము అవేర్ చేస్తూ వాళ్ళందరూ కూడా లాక్డౌన్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా సామాజిక దూరం పాటించాలి, అదేవిధంగా మాస్కులు ధరించాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ముఖ్యమైన సూచనలు పాటించి అందరూ ఈ వ్యాధిని అరికట్టే విధంగా ఉండాలని చెప్పేసి. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో కరోనా కలకలం, పెరుగుతున్న పాజిటివ్ కేసులు. మందుబాబులకు గుడ్ న్యూస్, సోమవారం నుండి మద్యం విక్రయాలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు క్వారంటైన్ లో కరోనా పరీక్షలు. అర్చకులకు సరుకులు పంపిణీ చేసిన వైసీపీ వంశీకృష్ణ కరోనాను తరిమికొట్టాలని మంత్రి ముత్తంశెట్టి పిలుపు. అధిక శాతం తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.